ప్రత్యేక హోదా ఇచ్చిందనుకోండి మనకి మన రాష్ట్రానికి అప్పుడు బీజేపీ జనసేన రెండు పొత్తుతో అధికారంలో సాధిస్తారంటారా అధికారాన్ని వస్తాయి ఎందుకని అంటే అప్పుడు ఏపీకి మేలు జరిగింది కాబట్టి జనాలు కూడా ఎక్కువ ఓడేస్తారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ జనసేన పొత్తు అధికారంలోకి అధికారాన్ని సాధిస్తుందంటారా ఇంకా ఈయన వస్తే ఈయన సాధిస్తాడు అందరికి కూడా మామూలు రేట్లు వస్తాయి అందరం బాగుంటాం ఈ జగన్ వస్తే డబ్బులు వేసి జనాలు మాయ చేసి ఓట్లు కేస్తున్నాడు అది కరెక్ట్ కాదు ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఇవ్వటం వల్ల ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు ఆ వచ్చింది ఏ పార్టీ వస్తుందంటారు తాడు పవనే వస్తాడు పవన్ కళ్యాణ్ పవన్ బాబే వస్తాడు ఎందుకంటే మన్న కూడా మాట అన్నానని ఆయన మీద నిందలు వేశారు అది రికార్డ్ చేస్తే ఆయన అనలేదని వారంటే చెప్పారు లేదు నా మనసు చెప్తుంది ఆయనే వస్తారని మేము అనుకుంటున్నాం మా ఇళ్ళ కాడ 500 ఇళ్ళు ఉంటాయి మేము అదే అనుకుంటున్నాం ఈసారి జనసేనకి వేద్దామని అనుకుంటున్నాం అది ఇంకెవరికి వేయం ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ జనసేన పొత్తు అధికారం సాధిస్తుందంటారా సాధించడానికి అవకాశం ఉందంటారా ఎందుకని ప్రత్యేక హోదా అంటే మరి అది ఏపీకి అవసరం కదా అది సో ఇది మీద పడచ్చు సార్ ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ జనసేన పొత్తుతో అధికారంలోకి అధికారాన్ని సాధిస్తుందంటారా లేదు చేయలేదు ఎందుకని సార్ ఎంత పెద్ద పార్టీ లీడ్లే చేయలేనప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు అది కూడా ఉంది కదా స్టాండు అంత పవర్ఫుల్గా ఉండి టీడీపీ చేయలేకపోయింది చేసినా కూడా ఏం చేయించుకోలేకపోయారు అఫ్కోర్స్ బీజేపీకి అగ్నెస్ట్ కాబట్టి ఆయనకి చేయలేకపోయారు అది వేరు విషయం కానీ వీళ్ళిద్దరూ ఎంతవరకు చేయగలుగుతారనేది కూడా వైసీపీ ఉన్నంతకాలం వాళ్ళైనా ఏం చేయలేరు కదా వచ్చినప్పుడు ఆలోచన చేస్తారు కానీ ఇట్స్ నాట్ సో ఈజీ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ప్రత్యేక హోదాని తీసుకొచ్చారనుకోండి రాష్ట్రానికి ఒకవేళ ఇస్తే ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ జనసేన పొత్తుతో అధికారంలోకి వస్తుందంటారా అసలు ప్రత్యేక హోదా రాదు రానివ్వరు సీఎం వచ్చేసి ఆయన సొంత పనుల గురించి ఆలోచిస్తాడు ప్రత్యేక హోదా చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన ప్రత్యేక హోదా అన్నాడు చంద్రబాబు పార్టీ అయిపోగానే నేను కూడా సీఎంకి వచ్చాడు ప్రత్యేక హోదా ఇచ్చాడా 4 ఏళ్ళు అయిపోయింది ఇంకా ఖచ్చితంగా 6 నెలలు ఏముంది ఎలక్షన్ 6 నెలలు సంవత్సరం ఉంది అయినప్పటికి కూడా ఏం మాట్లాడాలా ఇంకో 10 ఏళ్ళు అయినా మనకు ప్రత్యేక హోదా రాదు వాళ్ళు స్వలాభివృద్ధి చూసుకుంటారు ఒకవేళ 199 మంది వైఎస్ఆర్ కాంగ్రెసే అంటున్నారు అయినప్పటికి కూడా వచ్చేది చంద్రబాబే చంద్రబాబు వస్తే బాగుంటుంది పేద దానికి మొత్తానికి పని అసలు పని ఎక్కడ ఉంటుందండి పేదోళ్ళకి పని లేదండి వారంలో 2 రోజులు చేస్తున్నారు 4 ఖాళీగా ఉంటున్నారు పేదోళ్ళు బాగుండాలంటే టీడీపీ రావాలి టీడీపీ వస్తేనే వాళ్ళు ఎంత పొత్తు పెట్టుకున్నప్పటికీ వాళ్ళకి ఉపయోగం లేదు పురంధేశ్వరి ఏనాడు వచ్చింది గుంటూరు ఏం చేసిందామా జగన్ వచ్చే ఈ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఇక్కడ గుంటూరుకి ఏ రోజు గుంటూరుకి వచ్చి ఏం చేసింది ఏం లేదు ఊరక మీటింగ్లు పెట్టే షో చేస్తారని వెళ్ళిపోతున్నారు చంద్రబాబు వచ్చాడు ఏదైనా చంద్రబాబు 14 ఏళ్ళ సీఎం అనుభవం ఉంది కాబట్టి నెక్స్ట్ సీఎం వచ్చేది చంద్రబాబు నాయుడే జగన్ అయితే రాడు ఓకే సార్ థ్యాంక్ యూ ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ జనసేన పొత్తు అధికారం సాధిస్తుందంటారా ప్రత్యేక హోదా అయితే నాకైతే నా అభిప్రాయం అయితే అది ఎప్పటికీ రాదని నా అభిప్రాయం అండి ఎందుకంటే ఇచ్చారనుకోండి ఇచ్చినా కానీ పొత్తుకి సిద్ధపడతారు కానీ చివరిలో దాని గురించి పోరాడడానికి పోరాడలేడు పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి అధికారం సాధిస్తుందంటారా సాధించదండి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చారనుకోండి బీజేపీ జనసేన పొత్తుతో అధికారంలోకి వస్తుందంటారా అధికారాన్ని సాధిస్తున్నారు రావచ్చు అని చెప్తే కరెక్ట్గా మూవింగ్ అయితే రావచ్చు మరి అంటే ఇప్పుడు ప్రజల్లో అది కనుక బాగా నాటుకుపోయింది అనుకో మారిపోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ